గ్రామాలు తిరిగారు అన్ని నియోజకవర్గాలు తిరిగారు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఇంత గొప్పగా పాదయాత్ర చేస్తే ఇంకొక గాని మైలేడి పాదయాత్ర గురించి చెప్పాలంటే నాకే శక్తిగా ఉంటుంది దాని మీద యువ గళం అని తిరుగుతున్నాడు మైక్ ఇట్లా చెప్పించుకు మాట్లాడుతుంటాడు ఏం మాట్లాడతాడంటే ప్రశాంతత అనరా బాబు అంటే ప్రశాంతత్వ అంటాడు ఏందో నాకు అర్థం కాదు బాలకృష్ణ నీ పేరు ఇచ్చాడు బాలకృష్ణ పేరు బాలకృష్ణ గారి భార్య పేరు వసుంధర వసుంధర అత్త ఈయన ప్రశాంతత అంటే ప్రశాంత్ అత్త అంటే నేను అనుకున్నాను ఎవరు కొత్త అత్త ఎవరు వచ్చారని నేను కన్ఫ్యూజ్ అయితే లేదండి ఆయనకి ప్రశాంతత అని పిలవటం రాదు అందుకని ప్రశాంత అత్త అన్నాడు అన్న తెలుగే సరిగ్గా మాట్లాడలేని వాడు తెలుగు రాష్ట్రంలో ఏం చేస్తాడు నెంబర్ వన్ రెండు తెలుగే సరిగ్గా మాట్లాడలేని వాడు తెలుగుదేశానికి వారసుడు ఎలా అవుతాడు అని అడుగుతా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అట్లా మాట్లాడితే ఎవరన్నా ఏమైనా అంటారేమో దాన్ని బట్టి నిలుగుదాం అనుకున్నాడు ఏమిడు అనాల్సిన అవసరమే లేదని మనం చెప్తున్నాం ఏం జరిగేది చంద్రబాబు మోచేతి నీళ్లు తాగడానికి రెడీగా ఉన్నాడు మీరు కూడా దాగలేదు చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయపడేవాడి గురించి ఆలోచించమాగలయ్యా బాబు ఎవరైతే ధైర్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారో ఎవరైతే సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారో ఎవరైతే ప్రజల మధ్య నిరంతరం ఉన్నారో ఏ రాజకీయ పార్టీ అయితే మీకోసం కృషి చేస్తుందో ఆ రాజకీయ పార్టీని నమ్ముకొని ఆ రాజకీయ పార్టీకి ఓట్లు వేయాలి తప్ప ఇలాంటి బేరగాళ్లకు ఓట్లు వేస్తే ఏమవుతుంది ఒక్కసారి ఆలోచన చేయమని మనం చేస్తున్నాం ఇంకా ఏం చేస్తున్నాం గృహ సారథులను నియమిస్తున్నాం వాలంటీర్లను నియమిస్తున్నాం కన్వీనర్లను నియమిస్తున్నాం ప్రతి గ్రామం వెళ్తున్నాం ప్రతి గ్రామం వెళ్ళి ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము మీకు ఇది మేలు చేశామో మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని తిరుగుతున్నారా ఏమి లేదు మనం మనం కలుద్దాం కలిసి వెళ్దాం ఎవరు కలిసి వెళ్ళేది ఒక్కడే రావడా నేను ఒక్కడే రాను నా భయం అని ఒక ఆయన అంటాడు ఒక ఆయన అంటాడు నేనైతే తెలివిలో ఉంటా ఒక్కడే ఎందుకు వెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారు చితక బాధడు నేను చంద్రబాబు కూడా అమరగట్టుకు వెళ్తాను అంటాడు ఒక ఆయన అంటే అందరం కలిసి వెళ్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమనేటువంటి పిరికిదనంతో బతుకుతున్నటువంటి ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం చూస్తున్నాం తిరుగుతున్నాడు మధ్యలోకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇందాక ఇష్టం చేయడం మాట్లాడతాడు ఇందాక మన రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా సైకో అంట జగన్మోహన్ రెడ్డి గారు సైకో పాలన పోవాలి సైకులు రావాలి ఇది ఒక నినాదం పెట్టాడు ఇది సరిగ్గా అనుకున్నాడో ఏమో మరి ఇంటికని నాకు తెలీదు వచ్చేమంటాడు మొన్న ఆ సోదరులారా తమ్ముళ్ళు అందరు గట్టిగా ఉండండి చేతులు బాగా బిగించండి బిగించారా గట్టిగా అనండి సైకులు పోవాలి నీ ఉద్దేశం ఏంటి అంత రెడీ చేసి సైకిల్ పోవాలి అన్నాడు ఎవరు చంద్రబాబు పోయేగాలం వచ్చింది మనసులో ఉన్నది అది సైకిల్ పోవాలి అని ఆయనే కోరుకుంటున్నాడు ఏమిటి అంటే కాన్ఫిడెన్స్ లేదు ధైర్యం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా లేదు గుండెల్లో బలం లేని వాడే మాటకు తడబడతాడని మనం చేస్తున్నాం నేను మీకు ప్రత్యేకంగా చెప్తున్నా ఈ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఏ ముఖ్యమంత్రి ఇవ్వనన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే దమ్మాడుకున్నాయా నేను అడుగుతా ఉన్నా ఆయన ఎవరు వచ్చాడు ఒక ఆయన పిల్లో పిల్లు నా తర్వాత ఆయన ఒక ఆయన వచ్చాడు ఏంటది వారాహి అంట ఏమైందయ్యా వారాహి అదే పూజ చేశావే తీసుకొచ్చావే ఆళ్ళు లేదు పోలు లేదు కొడుకు పేరు సోమలింగం నువ్వు బయలుదేరేది లేదు పెట్టేది లేదు
వారాహి తీసుకొచ్చి ఊరేగించి ఇంట్లో పెట్టాడు. దానికి తుప్పటి పోతుందో ఏమో మరి తెలియదు. దానికి ఆయలేసి రుద్రోసం పార్టీ పెట్టావా? అసలు ఏంటి ముఖ్యమంత్రి అవుదామని పార్టీ పెట్టావా? ఈ రాష్ట్రంలో ఏం రాజకీయాలు చేద్దామని పార్టీ పెట్టావు? ఎవడికి దొరికితే వాడికి అమ్ముకుందామని పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అని మనం వచ్చేస్తాం. హైదరాబాద్ లో బేరాలు జరుగుతా ఉన్నాయి. అనేక పార్టీలు బేరమాడుతున్నారు జనసేన కొనడానికి. చంద్రబాబు పార్టీ మొత్తం ఏలం పాటే జనసేన అంటే. కాలంలో నేను గాని శంకరరావు గారు గాని రామకృష్ణారెడ్డి గారు గాని ప్రతి ఇంటికి వస్తాం మా నియోజకవర్గాలలో. ఇంటి ముందు నిలబడతాం. అమ్మా మేము ఈ పని చేశాం, మా జగనన్న ఈ పని చేశాడు, మమ్మల్ని ఆశీర్వదించమంటే మేలు చేసినప్పుడు ఆశీర్వదించరా? కీడు చేసిన వాళ్ళు తరుముతారు. చంద్రబాబు 5 సంవత్సరాల పరిపాలనలో కీడు చేశాడు, అందుకనే 23 సీట్లకు పరిమితం చేశారు. నేను ఒక్కటి మనవి చేస్తున్నా, అక్కడక్కడ లేవుస్తున్నారు ముగిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఒక మాట చెప్పారు, నన్ను అధికారంలోకి తీసుకురండి, నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాలు పెడతాను. ఈ సంక్షేమ కార్యక్రమాలలో కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు అసలే చూడమని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఓట్లు వేశారు, 151 సీట్లు గెలిపించారు, అధికారంలోకి వచ్చారు, సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు. అందరికి అందిస్తున్నాడు లేదా? బాగా నిన్న అడగలేదు, అందరిని అందిస్తున్నాడు లేదా? తెలుగుదేశం వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమాలకు అందుతున్నాయా లేదా? వృద్ధాప్య పెన్షన్ అందుతుందా లేదా? అమ్మఒడి అందుతుందా లేదా? కాపు నేస్తం తెలుగుదేశానికి ఓటు వేసిన వారికి, అదే విధంగా ద్రాసుకు ఓటు వేసిన వాళ్ళకు కూడా అందిస్తున్నామా లేదా?